పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మంచి క్రికెటర్, బ్యాటుకు కుళిపిస్తాడు, బంతులని సరిగ్గానే విసురుతూ ఉంటాడు. కాకపోతే వయసు అయిపోయిన తర్వాత సరిగ్గా బ్యాటింగ్ చేయలేని పరిస్థితుల్లో పక్కకెళ్ళిపోయేటువంటి బ్యాట్స్మెన్. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు రాజకీయంలోకి వచ్చారు, ఏదో అదృష్టవశాత్తు ప్రధానమంత్రి అయ్యారు. ఆయన గారు ఒక తాజా స్టేట్మెంటు, భారత ప్రధానమంత్రిగా మోడీ ఉండడానికి అనర్హుడు. ఇండియాలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా పాకిస్తాన్లో సైన్యం చేసే అరాచకాలు, లేదంటే అక్కడి ఐఎస్ఐ ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి గూఢచార వ్యవస్థ భారతదేశంలో చేసేటువంటి తెర వెనుక వ్యవహారాలని నిలదీస్తారు, ప్రశ్నిస్తారు, విమర్శిస్తారు, క్వశ్చన్ చేస్తారు. ప్రభుత్వంలో ఉంటే తప్పులు చేసినప్పుడు ఉగ్రవాదులను అరెస్ట్ చేస్తారు. ఉగ్రవాదుల్ని అక్కడ సైన్యం ప్రోత్సహిస్తోంది, ప్రభుత్వాలు అక్కడ కేవలం నామమాత్రపు పాత్ర మాత్రమే అని చెప్తారు. కానీ అక్కడ రాజకీయాల్లో ఈ నాయకుడు వస్తే మనకు బెటరు, లేకపోతే ఈయన ప్రధానమంత్రిగా ఉండడానికి పనికిరాడు పాకిస్తాన్కి అని ఎప్పుడు అక్కడ అంతర్గత రాజకీయాల్లో మనం వేలు పెట్టాలి. అక్కడ ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రి కావాలా, నవాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కావాలా, లేకపోతే బెనజీర్ భుట్టో వారసులు రావాలా అనేటువంటిది భారతదేశం ఎప్పుడూ కూడా సూచించలేదు, స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇక్కడున్న ఏ రాజకీయ పార్టీ కూడా అక్కడ ప్రధానమంత్రిగా వాళ్ళు అరుగులో లేదు అన్న స్టేట్మెంట్ ఇవ్వలేదు. కానీ అక్కడ ప్రధానమంత్రులు ఐఎస్ఐని కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఉగ్రవాద శిబిరాలకి సైన్యమే శిక్షణ ఇస్తుంటే కంట్రోల్ చేయలేదు అన్నటువంటి మన దేశ రక్షణ వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలే వేసేవారు. కానీ అయ్య గారు తాజాగా ఇమ్రాన్ ఖాను మోడీ ప్రధానమంత్రి కావడానికి, ప్రధానమంత్రిగా ఉండడానికి అనర్హుడు అనే స్టేట్మెంట్. ఇంకో పక్కన సిద్ధు గురించి స్టేట్మెంట్, సిద్ధు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి, ఆయన చెప్తోంది శాంతి ప్రవచనాలు అంటారు. నిన్నగాక మొన్న పాకిస్తాన్కి వెళ్ళినటువంటి భారత హైకమిషన్ బృందాలని అక్కడ ఉన్నటువంటి సిక్కు ప్రార్థనా స్థలాల్లో అనుమతించని నియంతృత్వం పాకిస్తాన్, అక్కడ సైన్యాన్ని కనీసం దౌత్య నియమాల ప్రకారం అక్కడ ఏది సందర్శిస్తామంటే దాన్ని సందర్శించడానికి అంగీకరించాలి. వాళ్ళ రక్షణ సంబంధ అంశాలు తప్పి మిగతా వాటిలో మనం వెళ్ళినప్పుడు అంగీకరించాలి, అనుమతించాలి, తోడుండాలి. దౌత్య మర్యాద ఇది. దౌత్యం అంటే మళ్ళీ పదాలు తెలవదేమో మనకి, ప్రస్తుతం ఉన్నటువంటి స్నేహపూర్వకమైనటువంటి మర్యాద. ఎవరొచ్చినా ఆ పని చేస్తాం మనం, అంటే రాయబారులకు ఇచ్చే మర్యాద. మన దేశంకి వచ్చే రాయబారులకు మనం ఇస్తాం మర్యాద, వాళ్ళ దేశానికి వెళ్ళే రాయబారులకి వాళ్ళు ఇవ్వాలి. అట్లాంటి మర్యాదని పక్కన పెట్టి మరీ అవమానించినటువంటి పాకిస్తాన్ ఇవాళ వచ్చి భారతదేశపు అంతర్గత రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా దాన్ని ఏమనాలా, అహంకారం అనాలా, తెలివి తక్కువతనం అలా, అతి తెలివితేటలు అనాలా, ఓవర్ యాక్షన్ అనాలా. ఇక్కడ ప్రస్తుతం మిగతా వాళ్ళందరూ సంకల్పం చేసుకుంటూ ఉంటారు, అబ్బా మంచి మాటలు చెప్పేశారు అనేటువంటి. ఇవాళ ఏంటంటే రేపు పొద్దున ఇంకోళ్ళ గురించి మాట్లాడతాడు. అంటే పాకిస్తాన్ కాశ్మీర్ ఇష్యూలోనో ఏయో మన ఇండియా కనుక సీరియస్గా అంటే ఏ అప్పుడు ఉన్నటువంటి నాయకుల గురించి కూడా మాట్లాడతాడు. ఒప్పేసుకున్నామా? రాజకీయం వేరు, దౌత్యం వేరు, రక్షణ వేరు, విదేశాంగ విధానం వేరు. విదేశాంగ విధానంలో ఒక దేశం ఇంకో దేశం విమర్శించుకుంటాయి, దౌత్యం చేసుకుంటాయి. రక్షణ విధానంలో ఒక దేశం ఇంకో దేశం సహకరించుకుంటాయి, విమర్శించుకుంటాయి. రాజకీయ పరమైనటువంటి అంశాల్లో ఇంకొకళ్ళ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం అనేటువంటిది పాకిస్తాన్కి భారతదేశపు వ్యవహారాల్లో జోక్యం చేసుకునేటువంటి అధికారం పాకిస్తాన్కి లేదు, ఆ దేశ ప్రధానమంత్రికి అస్సలు లేనే లేదు. మనం మాట్లాడేటప్పుడు ఈ రూట్లో ఒక్కసారి ఆలోచించుకుంటే బెటర్. ఇమ్రాన్ ఖాన్ ఓవర్ యాక్షన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఎవరికి లేదు, ఎందుకంటే ఆ దేశ ప్రధానమంత్రి, ఆయన ఇష్టం. కాకపోతే అలాంటి రాజకీయాలను అంగీకరిస్తే భవిష్యత్తులో మరింత నోరు జారేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఓట్ల కోసం రాజకీయం చేసేటువంటి దరిద్రుల సాక్షిగా చివరికి సలహాలు అళ్ళిచ్చిన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ స్థితికి మన రాజకీయాలను దిగజార్చకుండా చూడాల్సినటువంటి బాధ్యత మన రాజకీయ పార్టీలకు